ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలోని గండిచెరువు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. గత 3 రోజుల నుంచి గండిచెరువు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తూ అక్కడ వ్యాపార పనులు చేస్తున్న రైతుల కంటపడినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. పెద్ద పులి సంచరించే ప్రదేశాల్లో అడుగు జాడలను గ్రామ ప్రజలు గుర్తించారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పెద్ద పులి సంచరించే ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేసి పులి బంధించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పెద్దబొమ్మలాపురం విలేజ్ 10 రోజుల నుంచి పెద్ద పులి ఇక్కడ తిరుగుతుంది పొలాలలో. దాన్ని చూసి భయం వేస్తుంది సార్. రైతులకి నీళ్లు కట్టడానికి, పందులకు కావలి ఉండడానికి ఫారెస్ట్ అధికారులు కొంచెం చర్య తీసుకోవాల్సిందని కోరుతున్నాం సార్. మా శాలలో పులి తిరుగుతుంది. మేము మొక్కల నీళ్లు పెట్టుకోవడానికి అంత ఇబ్బందికరమైంది. అందు కాబట్టి మీరు ఏదో సహకరించి దాన్ని ఏదన్నా చేయమని. కర్నూలు జిల్లా కొసిగిలో ఫుడ్ పాయిజన్ తో బాలుడు మృతి చెందగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. 3వ వార్డుకు చెందిన భూగిని మాదేవి తమ కుమారులైన ఇద్దరు పిల్లలకు తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను ఇచ్చింది. ఇంట్లో నుంచి తన పిల్లలతోటి వచ్చిన శ్రీరాములు అనే బాలుడికి కూడా ఆ పండ్లను ఇచ్చి మాదేవి కూడా ఆ పండ్లను తినింది. దీంతో కాసేపటికే ఆ నలుగురు స్పృహ కోల్పోయారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆ కాలనీ వాసులు ఆ నలుగురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గవర్నమెంట్ హాస్పిటల్ కొండే గవర్నమెంట్ లను ఆవు కొట్టే ఆ ఫీల్డ్ హాస్పిటల్ కి ఇవి వాల్ట్ బిల్టన్ అప్డేట్స్ అంటే లింక్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.